సెక్రటేరియట్ కింద నిజంగానే గుప్త నిధులు ఉన్నాయా, బంగారం ఉందా అందరూ అడుగుతున్నారు. ఒకటైతే వాస్తవం ఏమంటే అక్కడ సొరంగాలు ఉన్నాయి. సొరంగాలు ఉన్నాయనేది వాస్తవం. ఎందుకంటే 2011లోనే సెక్రటేరియట్ కింద ఇప్పుడున్న సైఫాబాద్ ప్యాలెస్ కిందనే సొరంగాలు బయటపడ్డాయి. అవి ఎక్కడ దాకా పోయినాయి, మన పక్కనే హోమ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది. ఏజీ ఆఫీస్ ఎదురుగా హోమ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది, టెలికాం భవన్ పక్కన ఉంటుంది. టెలికాం భవన్ పక్కనున్న అక్కడ దాకా సొరంగ మార్గం బయటపడ్డది. దాని మీద పరిశోధన జరిగింది. 2012లో పరిశోధన కూడా జరిగింది. దాని కిందికి తవ్వి చూస్తే సొరంగ మార్గానికి గేట్లు, ఇనుప గేట్లు ఉన్నాయి. అది డ్రైనేజీ కాలువన, మురికి కాలువన, లేదా డ్రైనేజ్ అని అనుకున్నారు, లేదా సొరంగమాని సొరంగం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పక్కన మింట్ కాంపౌండ్ ఉంది. మింట్ కాంపౌండ్లో బంగారు నాణాలు ముద్రించేవాళ్ళు. అష్రఫీ అంటారు, అష్రఫీ అంటే గోల్డ్ కాయిన్. నిజాం మింట్ కాంపౌండ్ అది, నిజామే ప్రింట్ చేసినాడు. కల్దారి సిక్కా ఉండేది, సిక్కాలు ప్రింట్ చేసేవాళ్ళు. చాలా ఖరీదైన బంగారం ఎక్కడ నిల్వ చేయాలి, చాలామంది చెప్తుంది తప్పు. ఈ జీ బ్లాక్ అనేది, సైఫాబాద్ బ్లాక్ అనేది నిజాం గవర్నమెంట్ ఇల్లు కాదు. అది ఇల్లు అని చెప్తున్నారు, ఉండరా లేదని కాదు, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆయన ఆర్థిక శాఖ. అక్కడి నుంచి పక్కన జరిగే నాణ్యాల ముద్రలను నియంత్రించేవాళ్ళు. అక్కడి నుంచి పర్యవేక్షణ జరిగేది. అక్కడి నుంచి కింది నుంచి బంగారం వచ్చేది, పైనుంచి బంగారం కాకుండా కింది నుంచి బంగారం వచ్చేది అని చెప్తారు. ఎందుకంటే ఇది బకింగ్హామ్ ప్యాలెస్ మోడల్లో కట్టినారు. మహబూబ్ అలీ ఖాన్ కట్టినప్పుడు బకింగ్హామ్ లండన్లో రాజప్రాసాదం, రాజు ఇల్లు బకింగ్హామ్ ప్యాలెస్, ఆ మోడల్లో ఇది కట్టినారు. సున్నం గానుగ ఆడించి, సున్నం ఆడించి కట్టినారు. అక్కడి నుంచి ఇక్కడికి ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, చార్మినార్కు గోల్కొండకు సొరంగ మార్గం ఉండేది. దానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఎన్ రమేష్ ఉండేవాడు, ఆయన మహాపండితుడు, ఆయన పరిశోధకుడు, తర్వాత టీటీడీ చైర్మన్ కూడా అయినాడు, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఇక్కడ నుంచి అక్కడ దొంగల మార్గం అని చెప్పేవాళ్ళు. దొంగల మార్గాన్ని మూయించేసినాడు. ఇప్పటికీ కనిపిస్తుంది. ఎందుకంటే హుసేన్ ఆలం పోతే, హుసేన్ ఆలంలో చాలామంది తవ్వుతుంటే, మోరీలు తవ్వుతుంటే సొరంగ మార్గం బయటపడ్డది. అప్పుడు దాని కిందికి వచ్చి చూస్తే చార్మినార్ దాకా వచ్చింది, అటు గోల్కొండ దాకా పోతుంది, మూసి కింది నుంచి పోతున్నది. దాన్ని మూసేయించినారు. ఎక్కడెక్కడ చౌమహల్లాలో ఉన్నాయా, నాలుగు భవనాలు కట్టి ఉండేది లేదు. కానీ ఒకటే ఏంటంటే, చార్మినార్ నుంచి మూసిదాకా సొరంగ మార్గం ఉండేది. అప్పుడు ఎందుకు సొరంగ మార్గం ఉండేదంటే, అది 1650 నాటికి అది ఔరంగజేబు వచ్చేసినాడు, ఆక్రమించినాడు. అంతకంటే ముందు ఫ్లడ్లో కొట్టుకుపోయిందన్నారు, అయినా సొరంగ మార్గం ఉండేది. ఔరంగజేబు దండయాత్ర చేసి గెలిచినాక ఇప్పుడున్న హైకోర్టు దగ్గర దాద్ మహల్, ఇమ్దాద్ మహల్, నాది దాద్ మహల్ అని ఉండేవి. ఆ మహల్ చాలా ఏడంతస్తుల భవనాలు, అది ఢిల్లీలో కూడా లేవు, ఢిల్లీ సిగ్గుపడేటట్టుందని చెప్పి ఔరంగజేబు కూల్పిచ్చేసినాడు. చార్మినార్ కూడా కూల్చాలనుకున్నాడు. చార్మినార్ కూలిస్తే పైన మస్జిద్ ఉంది, ప్రార్థన చేస్తారు శుక్రవారం అంటే కూల్చలేదు ఔరంగజేబు. నేక్నామ్ ఖాన్ బహదూర్ అనేట ఆయన తప్పుసారి పైన ప్రార్థనలు జరుగుతాయి అంటే భయపడి ఔరంగజేబు కూల్చలేదు. లేకపోతే అన్ని కట్టడాలు కూల్చాలనుకున్నాడు. ఇప్పుడు కూడా అన్ని కూల్చాలనుకుంటున్నారు. మళ్ళీ ఔరంగజేబు వచ్చినాడు, ఏమన్నా ఇప్పుడు అడగాలి. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఔరంగజేబు, ఔరంగజేబు అన్ని కూల్చేసినాడు. దాద్ మహల్ని కూడా కూల్చేసినాడు, నాదే దాద్ మహల్ని కూల్చేసినాడు. ఇప్పుడు కూడా అట్లా కూల్చేయాలనుకుంటున్నాడా? మరి సొరంగం ఎందుకు ఉండేదంటే అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, చార్మినార్ నుంచి మూసేదాకా మూసి నీళ్లు వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు చార్మినార్ దాకా పోతే అక్కడ గానుగ ఆడించేవాళ్ళు. సున్నం గానుగా నీళ్లు కావాలి. నీళ్లు ఒంటల మీద, గుర్రాల మీద తీసుకొని పోయే బదులు మనుషులు తిత్తుల్లో తీసుకొని పోతే ఎన్నో వస్తాయి. అందుకని ఆ నీళ్ళు అట్ట వచ్చేది అనేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు మాదాపూర్ చెరువు ఉంది. మాదాపూర్ చెరువు నుంచి గోల్కొండ కూడా సొరంగ మార్గం ఉండేది. ఆ సొరంగం ఎందుకంటే పైన నీళ్ళు వదిలిపెడితే, సింపుల్ ఫిజిక్స్, నీళ్ళు వదిలిపెడితే ఆ నీరు పోయి పైన కొండ మీదకి పోయేది. అది ఎంత ఎత్తు మీద ఉందో కొండ మీదకి అంత పోయేది. సొరంగ మార్గం ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. అక్కడ హమాం ఖానా ఉంటుంది గోల్కొండ పక్కన, స్నానాలు చేసేవాళ్ళు రాళ్ళందరూ అట్లా అక్కడ నుంచి నిండేది నీరు వచ్చి. సొరంగ మార్గం ఇప్పటికి కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ చౌమొహల్లాలో సొరంగ మార్గం, అదేవిధంగా కిల్వత్ ప్యాలెస్ సొరంగ మార్గం, కిల్వత్ అదే పురాణి హవేలీలో సొరంగ మార్గం. పురాణి హవేలీ మనకు తెలుసు, డబీర్పుర దగ్గర ఉంటుంది. ఇవన్నీ చోట్ల సొరంగ మార్గాలు ఉండేవి. ఈ సొరంగ మార్గాలు ఎందుకు ఉండేవంటే, అందరికంటే సంపన్నుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. 1905లో హైదరాబాద్ కింగ్ జార్జ్ 5 క్వీన్ మేరీ వచ్చినప్పుడు, వాళ్ళు హైదరాబాద్ చూసినప్పుడు ఒక్కసారి ఫలక్నుమా ప్యాలెస్, ఫలక్ అంటే ఆకాశం, అటువంటి భవనం బకింగ్హామ్ ప్యాలెస్ కూడా దానికి సరిపోదు. అక్కడికి ఆ చూసి ఆ భవనం ఒక్కసారి 100 హార్స్ క్యారేజ్, కుర్ర బండ్లు ఒక్కసారి 100 మంది వచ్చినాయి. 100 మంది మహగాని వుడ్తో తయారు చేసిన డైనింగ్ టేబుల్, ఒకటే చెక్కతోటి 100 మంది సరిపోయే పెద్ద డైనింగ్ టేబుల్ ఎక్కడ లేదు. 100 గోల్డ్ ప్లేట్స్, డైమండ్ స్టడెడ్ గోల్డ్ ప్లేట్స్ పెట్టినాయి. ఇది ఇంత సంపద ఉండేది. ఈ సంపద దాచిపెట్టడానికి సొరంగ మార్గాలు పెట్టుంటారు. సొరంగ మార్గం ఉండుంటుంది, అందులో నిధులు కూడా ఉండుంటాయి. అయితే భూములు
భూములకు సంబంధించిన రికార్డ్స్ మాయం చేయడానికే ఈ సెక్రటరియేట్ ఎందుకు చేస్తున్నారు? సీసీఎల్లో భూమి రికార్డ్స్ ఉంటాయి, సెక్రటరియేట్లో కూడా ఉంటాయి. భూమి రికార్డ్స్ మాయం చేయడానికి అని చెప్తు అని కూడా ఒక వదంతి ఉంది. ఏదైనా సరే ప్రభుత్వం బహిరంగంగా ప్రతిపక్షాలను పిలిచి, ప్రజలకు చెప్పి, ప్రెస్కు కూడా చెప్పి, అందరిని పిలిపించి అందరి ముందు ప్రత్యక్షంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి. రహస్యంగా చేస్తే ఎవరైనా వస్తారు అంటారు, మాటలు పడాల్సి ఉంటుంది. ప్రజలందరూ అనుమానంతో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల్ని తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి, మీరు ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఎన్నుకున్నారు ప్రజల్ని? మీరు రాజులా? రాజులు కూడా చెప్పినారు కదా, నిజాం నవాబు కూడా చెప్పినాడు, ప్రజలందరూ చెప్పే చేసినాడు. ఇంత రహస్యంగా పెడితే ప్రజాస్వామ్యం మాత్రం జరగదు, నియంతలు మాత్రమే చేస్తారు. నియంతలు కూడా హిట్లర్ కూడా ప్రజలందరికీ చెప్పే చేసినాడు. మీరు హిట్లర్ కంటే కూడా గొప్ప నియంతలు, అంత నిరంకుశత్వం మామయ్యది. ఏదేమైనా సరే ప్రజలు అడుగుతున్నప్పుడు మీరు ప్రజల బోనులో ముద్దాయిలాగా ఉన్నారు, ముస్లింల మధ్యలో ముస్లింలు కూడా మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు, చరిత్రను నాశనం చేస్తున్నారని చెప్పి. హైదరాబాద్లో ప్రజలు కూడా కరోనా వచ్చిన సమయంలో డబ్బులు లేనప్పుడు మేము చచ్చిపోతుంటే ఇటు డబ్బులు ఖర్చు పెట్టకుండా అటెందుకు పెడుతున్నాడు అడుగుతున్నారు. ఏమైనా సరే మీరు ప్రజల బోన్లో ముద్దాయిల్లాగా తలంచుకొని బోన్లో నిల్చున్నారు, సోయిలోకి రండి అని చెప్పి ప్రజలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ చాలామంది పబ్లిక్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ట్రాన్స్జెండర్ కాలు మొక్తారు అంటారు, ఎందుకోసం అని అంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని ఇప్పుడు ఈ సొసైటీలో ఆ పేరు పిలవడం వల్ల ఈ మధ్యలో 6-7 సంవత్సరాల కిందట పేరు పెట్టింది గవర్నమెంట్. అంతకుముందు ఏం పేరు ఉండేది మాకి? అర్ధనారీశ్వరులు వీళ్ళు, శివుని పార్వతితో సమానం వీళ్ళు అని. అప్పుడు ఇప్పుడు కూడా కొలచాలు చాలామంది ఉన్నాయి, మేము పోతే వీళ్ళు అర్ధనారీశ్వరితో సమానం, వీళ్ళు కాలముక్తే మంచిది, వీళ్ళతో ఒక రూపాయి ఇప్పించుకుంటే మంచిది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు కాయిన్ ఇట్లా ఉంటుంది, కాయిన్ కొరికిస్తారు,